హనీ లైమ్ చికెన్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, మష్రూమ్, ఉల్లిపాయలు, చిల్లీ సాస్, తేనె, క్యారెట్, కొత్తిమీర, జింజర్, ఇంకా గార్లిక్, అల్లం వెల్లుల్లి అన్నమాట, అలాగే నిమ్మకాయ చెక్క, ఇంకా చిల్లీ ఫ్లేక్స్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఈ చికెన్ మనము డైరెక్ట్గా ఇలాగే యూస్ చేస్తాం, బాగుంటుంది. లేదు, ఇన్ కేస్ మీకు క్రిస్ప్గా కావాలి అనుకున్నట్లయితే ఏం చేయొచ్చు అంటే, కాస్త యూజువల్లీ మనం ఫ్లోర్లో డిప్ చేసుకుంటాం కదా, దీన్నే ఏం చేస్తామంటే కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకొని దానికి కొద్దిగా అంత కోటింగ్ ఇచ్చి డీప్ ఫ్రై చేసి తర్వాత మళ్ళీ ఈ డిష్ తయారు చేసుకోవచ్చు, లేదు ఇలాగే కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏం చేద్దామంటే జింజర్ ఇంకా గార్లిక్ చాప్ చేసుకుందాం. జింజర్ చాపింగ్ అయిపోయింది, అలాగే వెల్లుల్లి కూడా చాప్ చేసుకుందాం. అలాగే పెనం వెలిగించేసుకున్నాం. ఆనియన్ డైస్ చేసుకుంటున్నాం. కాస్త పెద్ద సైజులోనే ఉంటే బాగుంటుంది, ఈ విధంగా మరీ పెద్దది కాదు, కొంచెం ఉంటే అది కూడా ఏమవుతుందంటే జస్ట్ ఫ్రై అయ్యి చికెన్ పీసెస్తో కానీ వాటితో కలిసి ఉంటుంది. వీ కెన్ యాడ్ దెమ్ లైక్ పక్క పక్క నుంచి సాలడ్ లాగా దాన్ని కూడా తీసుకొని తినడానికి పనికి వస్తుంది. కొద్దిగా ఆయిల్లో జింజర్ ఇంకా గార్లిక్ వేసుకుంటున్నా. తర్వాత ఉల్లిపాయ తర్వాత వేద్దాంలేండి. చికెన్ వేసుకుందాం. చికెన్ కొద్దిగా ఎక్కువసేపు కుక్ అవ్వాలి కదా, అందుకని క్యారెట్ కట్ చేసుకుంటున్నా. కొంచెం పెద్ద సైజ్ డైస్ ఈ విధంగా. మష్రూమ్ కూడా కట్ చేసుకుంటున్నాను, ఈ విధంగా క్వార్టర్స్ అన్నమాట. నీట్గా ఫ్రై అవుతుంది చికెన్, అట్లా ఫ్రై చేసుకుందాం. కాస్త కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుంటాం, ఎందుకంటే ఆనియను మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయినట్లు అయిపోకూడదు, అలానే పచ్చిగా కూడా ఉండకూడదు. అందుకని చికెన్తో పాటు ఉడికితే ఆనియన్ ఎక్కువ కుక్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ చికెన్ కొద్దిగా కుక్ చేసుకొని తర్వాత ఆనియన్ యాడ్ చేసుకుందాం.
క్యారెట్ వేస్తున్నా. ఈలోపు కొరియాండర్ ఫైన్ చాప్ చేసుకుందాం. మష్రూమ్ యాడ్ చేస్తున్నా. ఓకే, తర్వాత ఒక్కొక్కటిగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ సీజనింగ్స్ అన్నీ చేసేసుకుందాం. తేనె, హనీ ఫ్లేవర్ కూడా వస్తుంది సార్, స్మెల్ వస్తుంది మంచిగా. ఓకే, చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, కాస్తంత సాల్ట్, రైట్, లెమన్, ఫైనల్లీ కొరియాండర్. టడా, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.